శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం ఇది 28/4/2019 తేదీ ఆదివారం. ఈరోజు బహుళ నవమి రాత్రి 7:34 వరకు ఉంది. ధనిష్ట తెల్లవారుజాము 5:16 వరకు ఉంది. శుక్లము రాత్రి 3:34 వరకు ఉంది. తైతుల మధ్యాహ్నం 4:15 వరకు ఉంది. వర్జం ఉదయం 6:44 అయితే 8:33 వరకు ఉంది. అమృతయోగం సాయంత్రం 3:34 సాయంత్రం 5:34 7:23 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:38 5:28 వరకు ఉంది. ఈరోజు వాతావరణం చిరు జల్లులు గాలి వీచేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణి నక్షత్రం మొదటి పాదంలోకి ఉదయం 5:52 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలోకి 3:44 ప్రవేశించి సంచరిస్తాడు. కుజుడు మృగశిర మొదటి పాదంలోను బుధుడు రేవతి 2వ పాదంలోను సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను శుక్రుడు ఉత్తరాభాద్ర 4వ పాదంలోను శని పూర్వాషాఢ 4వ పాదంలోను రాహు పునర్వసు 3వ పాదంలోను కేతువు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే 28వ తేదీ సప్తమి నవమి. నేటి సోమముహూర్తాలను చూసినట్టయితే 28వ తేదీ ఆదివారం నవమి ధనిష్ట నక్షత్రంలో వివాహ నిశ్చయం క్రయ విక్రయాలకి కర్కాటక లగ్నంలో ఉదయం 11:26 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. మరి ఈ సుముహూర్తంలో గృహారంభ గృహప్రవేశాలు మాత్రము చేయటానికి వీల్లేదు. ఇక దశమి తేదీలో వివాహం చేయటానికి మకర లగ్నంలో రాత్రి 12:40 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. గృహారంభ గృహప్రవేశాలకి కుంభలగ్నంలో రాత్రి 2:57 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. కాబట్టి వీటిని అనుకూలాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మరి చక్కటి శుభ ఫలితాలతోటి ఈరోజు మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారు ముఖ్యంగా ఈరోజంతా కూడా తాము చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఈరోజంతా కూడా వాటి ఆ కార్యకలాపాలకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీదే ఎక్కువ మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈరోజంతా కూడా చేసే ప్రతి పనిలో నిబద్ధత నిజాయితీ ఉండటం వల్ల చేసేటువంటి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో చాలా చక్కటి మంచి ఫలితాలు గౌరవ మర్యాదలు పొందడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కూడా ఆర్జించేటువంటి అవకాశం ఉంది. వృత్తిలో నిబద్ధత వృత్తి అందు గౌరవం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రాంతంలో కానీ వృత్తి ప్రాంతంలో కానీ మీ యొక్క పై అధికారులు లేదా మీ యొక్క మీరు చేసేటువంటి పనికి సంబంధించి మీ యొక్క అధికారులు మిమ్మల్ని ఈరోజు చక్కగా గౌరవ మర్యాదలతో గౌరవించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వృత్తిని మరి చాలా చక్కగా వాళ్ళు అభిమానించి
గౌరవించి మీ యొక్క వృత్తి నిబద్ధతని కొనియాడేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని విధాలా కూడా ఈరోజు మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. గృహ వాతావరణం కూడా చాలా చక్కగా ఆనంద డోలికల్లో ఊగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవార్డులు రివార్డులు లాంటివి కూడా రావచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు, నూతన వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు తమ కార్యకలాపాల పట్ల విజయాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో చేసేటువంటి వ్యక్తులకి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యక్తులకు కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు విజయాల దిశగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఆనందకరమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ కార్యక్రమాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి చక్కటి మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క అభిలాష నెరవేరుతుంది. దూర ప్రాంతం నుంచి మరి మీకు చాలా ఎక్కువ స్నేహితులు, బంధువులు రాక ఈరోజు మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే దూర ప్రాంతం నుంచి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కానీ, గిఫ్ట్ కానీ, బహుమతి కానీ, మీకు ఈరోజు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నింటా కూడా శక్తివంతంగా మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కించిత్ సమస్యలు ఉన్నప్పటికీ, మరి రక్తానికి సంబంధించి అలర్జీలతోటి ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఆర్థిక విషయాలు మాత్రం ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. అలాగే గౌరవ మర్యాదలకు లోటు లేదు. సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలను పొందేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు చేసుకునేటువంటి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వంటి వ్యక్తులకి సాధారణ ఫలితాలు, ఇతర రంగాల వ్యక్తులకి సాధారణ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలం లేదు. ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి అలసట, నిస్సత్వ కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. హఠాత్తుగా ఏదైనా సమస్యలోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మరి మీకు అనూహ్యమైనటువంటి మరి సమస్యల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు అనుకూలత లేకపోవడం వల్ల ప్రతి పనులను కూడా అపజయం, అపకీర్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ, హఠాత్ సంఘటనలు కానీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వారంతా కూడా మరి చాలా కడు జాగ్రత్తతోటి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్నింటా కూడా మీరు సమస్యాత్మక వాతావరణాన్ని ఆహ్వానించక తప్పదు. దాని నుంచి విజయాన్ని పొందడానికి తగిన బాటలు వేసుకోక తప్పదు. ఆరోగ్యం సహకరించదు. ఆర్థిక పరిస్థితి కూడా మరి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి అందరికీ కూడా మరి ఈరోజు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇతర
స్త్రీ పురుషులకి ఇతర కార్యక్రమాలు చేసుకునేటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు కాస్త శ్రమతో కూడినటువంటి సమస్యలతో కూడినటువంటి వాతావరణం మధ్య తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ లాంటి వ్యక్తులకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా వాళ్ళు చెప్పిందే వేదంలాగా అన్ని విషయాలను కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తాము చెప్పింది ఇతరులు ఆమోదించడం ద్వారా, తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం ద్వారా మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో, అనుకూలమైనటువంటి నిర్ణయాలతో మరి చాలా అద్భుతమైనటువంటి సమయం ఈరోజుగా చెప్పుకోవచ్చు. మానసికంగా చాలా స్థిరంగా ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి పక్షాలతో చర్చలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా కాలం గడుపుతారు. ఈరోజంతా కూడా భార్యాభర్తలు చాలా చక్కటి మంచి గృహ వాతావరణంలో సినిమాలు షికారులతో చాలా చక్కగా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధువుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఏదైనా భార్య లేదా భర్తకి మరి ఏదైనా చిన్న బహుమతి ప్రదానం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసినటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. మరి అంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి సమస్యాత్మకంగా కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేకత, ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, అన్నింటా కూడా వ్యతిరేకత. శత్రువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. మిత్రులు బంధువులు కూడా మీకు శత్రువుల్లా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంటా బయట కూడా సమస్యలతో మనశ్శాంతి లేక ఇబ్బంది పడతారు. గృహ వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉండదు. ఇంట్లో కూడా చిన్న చిన్న కలహాలతో సమస్యలతో ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించదు. శత్రువులు ఇబ్బంది పెడతారు. అనేక అనుకోని సమస్యల్ని మిమ్మల్ని చుట్టుముట్టడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి అవకాశం ఉంది. సమయానికి సరైనటువంటి ధన సమృద్ధి లేకపోవటం వల్ల, కావాల్సినటువంటి డబ్బు సమకూరకపోవడం వల్ల మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మధ్య మధ్య ఇబ్బందులకు గురవుతారు. నూతన అప్పులు చేయాల్సి రావచ్చు. ఆ అప్పులు కూడా సరైన సమయానికి చేరకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇంతకుముందు మీరు ఇచ్చిన అప్పుల విషయాలు కానీ లేదా మీరు తీసుకొచ్చిన అప్పుల విషయాలు కానీ సాంకేతిక సమస్యల వల్ల వాటిల్లో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వల్ల మరి తప్పనిసరిగా వైద్యశాల దర్శనం, ఆసుపత్రికి వెళ్ళి రావాలి, మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో మీకు కానీ లేదా మీకు బాగా ఆప్తులు అయినటువంటి వ్యక్తులకు కానీ మరి ఆరోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి పూర్తిగా వ్యతిరేకం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఏమాత్రం అనుకూలం కాదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మంచి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ప్రతి పనిలోనూ 100% ఫలితాలు సాధించి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు, గృహ వాతావరణం ఆనందమయంగా ఉంటుంది. మరి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త మిమ్మల్ని మరింత ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి నవ దంపతులకి మరి ఈరోజు శుభవార్త కలిగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధికరంగా ఉంటుంది, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది, అన్నింటా కూడా మీది పై చేయిగా కొనసాగుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకున్న వ్యక్తులు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి అనుకూలం, ఇతర రంగాల్లో పనిచేసినటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనులను కూడా నిబద్ధత నిజాయితీ కలిగి ఉండడం చేత గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. గృహంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది, అందరూ మీ మాట వింటారు, మీరు చెప్పిందే వేదంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి స్నేహ వాతావరణం అలముకుంటుంది. ఇంట్లో వ్యక్తులందరి మధ్య కూడా చాలా మంచి వాతావరణం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులు, మీ యొక్క మిత్రుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. మరి ఇంటికి సంబంధించి కొత్త ఫర్నిచర్ని కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయడానికి అవకాశం ఉంది. నూతన వాహనాలకు సంబంధించి ఉన్న వాహనాలని బాగు చేసుకోవడం లాంటి పనులు చేసుకోవడం లాంటివి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తల్లిగారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల పంపకాలకు సంబంధించి మీ యొక్క బంధువులతో చర్చలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలం. అలాగే తల్లిగారి పట్ల ఎక్కువ ఆపేక్షని కనబరుస్తారు. గృహ వాతావరణం చాలా ఆనందమయంగా ఉంటుంది. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేయాలన్న మీ యొక్క కోరిక త్వరలోనే నెరవేరటానికి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసినటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఆలోచనలకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లోనూ వీధిలోనూ కూడా మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరంటే ఇతరులకి గౌరవభావం పెరుగుతుంది, గురుభావం పెరుగుతుంది. మీరు కూడా మీ యొక్క పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిలాగా గౌరవించేటువంటి అవకాశం ఉంది. అవార్డులు రివార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. బాబాలు, యోగులు, సాధువులు పట్ల ఆకర్షితులు అవుతారు. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి, మనోధైర్యం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నదానం చేస్తారు. వృద్ధాశ్రమాలకి, ఇతర చారిటబుల్ ట్రస్టులకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, చక్కటి గృహ వాతావరణాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క సోదరులు సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలం. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేసే పనిలో నిబద్ధత కనబడుతుంది, ఆర్థికపరమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది, ధన రాబడి పెరుగుతుంది, ధనవృద్ధి కలుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, తమ పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజంతా కూడా ఆధ్యాత్మికత భావనలతో దైవీపరమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనాలతోటి చాలా చక్కటి గృహ వాతావరణాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మాటకి విలువ గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కొంత సహకరిస్తుంది. మీరు చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే పని ప్రతి పనులు నిబద్ధతని నిజాయితీని కొనసాగిస్తారు. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. గృహ వాతావరణం బాగుంటుంది. నూతన వ్యక్తులు తారసపడతారు. వారితో కలిసి చక్కటి వాతావరణాన్ని మరి మీ చుట్టూ కూడా ఏర్పాటు చేసుకుంటారు. పరిస్థితి మీ అదుపులో ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థికంగా కూడా మీరు చక్కటి మంచి బలమైనటువంటి పునాదులు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అనుకూలం. అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వారికి కానీ ఇతర రంగాల వారి వ్యక్తులు స్త్రీ పురుషులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ధన రాబడి పెరుగుతుంది, కానీ వచ్చిన ధనం అంతా కూడా మరి వేస్ట్గా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. చేసిన దానికి ఖర్చు పెట్టడం, కొన్న వస్తువుని కొనడం, రూపాయితో అయ్యే పనికి 10 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇలాంటి పనులతోటి మరి కొన్ని వస్తువులు హఠాత్తుగా మాయమైపోవడం, దొంగల పాలు కావడం, ప్రయాణాల్లో పర్సులు పోగొట్టుకోవడం లాంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన ఆభరణాల పట్ల అక్కడ జాగ్రత్త తీసుకోవడం మంచిది. గౌరవ సాధారణంగా మరి ఈ యొక్క రాశికి మరి ఈరోజంతా కూడా కాస్త వ్యతిరేక ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నందువల్ల మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధారణ ఆరోగ్య విద్యా వైద్య రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూల ఫలితాలు లేవు. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ అనుకూల ఫలితాలు లేవు. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్నింటా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో చాలా చక్కగా ముందుకి సాగగలుగుతారు, విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవుతారు. సౌందర్య సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇతర వ్యక్తులతోటి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. గృహ వాతావరణం అలాగే బయట బంధుమిత్రులతోటి చాలా చక్కటి మంచి వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారికి మరి సామాన్య ఫలితాలు ఉంటాయి. అలాగే ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి.